రాజకీయ నాయకులకు అతిగా పవర్ ఇవ్వకూడదు, ఇస్తే తమకు అడ్డొచ్చే నిజాయితీ గల అధికారులను తొక్కేస్తారు. కానీ ఎంత తొక్కినా కూడా తమిళనాడులోని ఓ ఐఏఎస్ అధికారి దాదాపు 40 ఏళ్ల పాటు అక్కడి ప్రభుత్వాలకు సుస్సుపోయించారు. ట్రాన్స్ఫర్లు చేసి చేసి ప్రభుత్వం అలసిపోయింది. ఆయన బదిలీ అయ్యారంటేనే అదొక పెద్ద న్యూస్. దీంతో జనం ప్రభుత్వాన్ని చీకొట్టేవారు. ఎందుకంటే నాయకులు ఏదో తప్పు చేసి ఉంటారు, ఆయన పట్టుకుని ఉంటారు, అందుకే బదిలీ చేశారనేవారు. ఇటు మీడియా కూడా ప్రభుత్వంలోని నాయకులను ఏకిపారేసేది. నిజాయితీ గల అధికారి పక్కన ఉంటే నిప్పుల కుంపటపై కూర్చున్నట్లు నేతలు వణికిపోతున్నారని రాసేవారు. ఆ నిజాయితీ గల ఆఫీసర్ పేరు సగాయం. 30 ఏళ్లలో 25 సార్లు బదిలీ చేశారు. ఆ తర్వాత ఇక ట్రాన్స్ఫర్లు చేయలేక జనానికి మీడియాకు భయపడి తీసుకెళ్లి ఎక్కడో పనిలేని ప్రాధాన్యత లేని పోస్టులో పడేసి ఉంచారు. ఆయనకు ఆయనే వీఆర్ఎస్ తీసుకునేలా చేశారు నీచులు. హానెస్ట్ హీరో సగాయం అంటే మొత్తం డిపార్ట్మెంటే వణికిపోయేది. ఎంతలా అంటే ఆయన ఆఫీస్ ముందు లంజం తవిర్తు నెంజం నిమురింతు అనే తమిళంలో బోర్డు ఉంటుంది. అంటే లంచాన్ని తిరస్కరించు, తలెత్తుకు బ్రతుకు అనేది దానర్థం. దానిని చూసిన మిగతా ఆఫీసర్లు అక్కడ పనిచేసేవారు తప్పుడు పని చేయాలంటే తలదించుకుంటారు. ఇక సెక్రటరీ స్థాయి ప్రమోషన్ ను ఆపేసి అసలు ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఏళ్ల తరబడి ఉంచేవారు. అయినా సరే తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల్లో నిజాయితీ పరుడు ధైర్యవంతుడు దమ్మున్న వారి లిస్టు తీస్తే మొదటి పేరు ఆయనదే. ఆయన పూర్తి పేరు ఉపకరం పెళ్లై సగాయం. మార్చి 22, 1963లో పెరుంచునాయ్ అనే గ్రామంలో పుట్టారు. ఇది పుదుకోటై జిల్లాలో ఉంది. తమిళం మీడియాలోనే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు ఆయన. పేద కుటుంబమైన, తండ్రి నేర్పిన సాయం చేసే గుణం, తల్లి చెప్పిన నిజాయితీ, నిబద్ధత మాటలు ఆయనలో నాటుకుపోయాయి. తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఒకరిని మోసం చేసి కడుపు నింపుకోవద్దు బిడ్డా అని తండ్రి చెప్పిన మాటలే ఆయనకు శాసనం. అయితే చిన్నప్పటి నుంచి చదువులో చురుకు సగాయం. చెన్నై లా కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లయోలలో సోషల్ వర్క్ లో పీజీ చేశారు. ప్రజల కోసం ఎలాగైనా సరే కలెక్టర్ కావాలనుకున్నారు. సివిల్ సర్వీసెస్ రాసిన ఆయనకు ఐఏఎస్ రాలేదు. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ లో 1989లో జాయిన్ అయ్యారు. ఢిల్లీలో శిక్షణ కూడా తీసుకున్నారు. కానీ ఆయనకు ప్రజల్లో బ్రతకాలనేది కోరిక. ఈలోపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి టాప్ లో ఉత్తీర్ణుడయ్యారు ఆయన. అంతేకాదు మొదటి పోస్టింగ్ డిప్యూటీ కలెక్టర్. దీంతో కేంద్ర సర్వీస్ కు రాజీనామా చేసి తనకు నచ్చిన ఉద్యోగంలో చేరారు. ఇక ఇక్కడ నుంచి తమిళనాడులో ఆయన ఏ పదవిలో ఉన్నా సరే ఆ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అయిపోయేది. ఆయన ఇసుక మాఫియా నుంచి గ్యాస్ సిలిండర్ల దందా చేసేవారిని పట్టుకుని జైల్లో వేయించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా సగాయను బదిలీ చేయించేవారు. అయితే సీనియారిటీ ద్వారా ఆయనకు పదోన్నతి వచ్చింది. వచ్చి రాగానే కాంచీపురం అడిషనల్ మెజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఏకంగా పెప్సీ వాటర్ బాటిల్ కంపెనీని మూయించారు. అపరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడంతో పాటు ఆ కంపెనీ కారణంగా చుట్టుపక్కల జలాలన్నీ కలుషితమవుతున్నాయని ఆయన ఓ నివేదిక ప్రభుత్వానికి పంపి సీల్ చేశారు. కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా రాష్ట్ర నేతలు చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్లాంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. నాడు సగాయం ఓ సెన్సేషన్. ఇక నమ్మక్కల్లో విఏఓలు దర్జాగా జీతాలు తీసుకుంటూ గ్రామాల్లో ఉండకుండా పట్టణాల్లో నివసిస్తున్నారని ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం విఏఓ వ్యవస్థను ప్రక్షాళన మొదలుపెట్టారు. ఎవరైనా సరే ఉద్యోగం చేసే చోట ఉండాలి, కాదని సిటీలో ఉంటామంటే తొలగిస్తామని హెచ్చరించారు సగాయం. దీంతో రాష్ట్ర విఏఓల సంఘం నాయకులు నాటి సీఎం కు చెప్పి సగాయం ను బదిలీ చేయించారు. కానీ ఆయన బదిలీకి వ్యతిరేకంగా 5000 మంది జనం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఆయన్ను బదిలీ చేస్తే ఒక్కరిని కూడా గ్రామంలోకి రానివ్వమని జనం హెచ్చరించారు. మళ్లీ వారంతా కూడా సీఎం దగ్గరకు వెళ్లి ఒత్తిడి తెచ్చి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించారు. నిజాయితీకి ఉన్న పవర్ అలాంటిది. ఇక 2005లో మరోసారి సబ్సిడీ సిలిండర్లను కొంతమంది నాయకుల సాయంతో రెస్టారెంట్లో వాడుకుంటున్నారని తెలిసి వల్లపన్ని సగాయం పట్టుకున్నారు. దాదాపు 5000 సిలిండర్లను ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మొత్తం 10 మందిని జైలుకు పంపారు. అయితే ఆయన నిజాయితీపై కొంతమంది విమర్శలు చేశారు. సగాయం నిజాయితీని తట్టుకోలేని వారు ఆయన అక్రమాస్తులను కూడబెట్టారని ఆరోపించారు. దీంతో వెంటనే 2009లో మొట్టమొదటిసారిగా ఏకంగా తన ఆస్తులను బయట పెట్టారు ఆయన. ఒక ఐఏఎస్ కేడర్ అధికారి ఆస్తులను బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి. నాకు 2 పిల్లలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ 7112 రూపాయలు, నా భార్య నా పేరు మీద 9 లక్షల విలువైన ఇల్లుంది, నా భార్యకు ఖరీదైన బంగారు ఆభరణం కూడా లేదని సంచలన విషయం చెప్పారు. నిజాయితీ అనేది సీజనల్ గా చేసే పబ్లిక్ స్టంట్ కాదు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నిజాయితీని వదిలిపెట్టనని చెప్పారు ఆయన. అంతేకాదు ఆర్టీఐ కింద నేను నా సమాచారాన్ని ఉంచుతున్నానని జిల్లా వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు ఆయన. దీంతో జనం ఆయనకు జేజేలు పలికారు. దొంగ నాయకులు లంచగొండి అధికారులు కూడా తమ ఆస్తులను బయట పెట్టాలని డిమాండ్ చేయడంతో కొద్ది రోజుల పాటు తమిళనాడులో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అలాగే 2011లో
డిఎంకే సర్కార్ అధికారంలో ఉండగా అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి. అయితే మదురై జిల్లాలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా సాగవనే పేరుంది. నేతలు భారీగా డబ్బు మద్యం పంపిణీ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టడం, దాడులు చేయడం లాంటివి చేస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడూ కంగారు పడేది. దీంతో నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషి స్వయంగా సగాయం కు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే అతన్ని జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. కానీ ప్రభుత్వం ఆయన బదిలీని ఆపేసింది. కారణాలు చెప్పి ఆపే ప్రయత్నం చేసిన రూల్ అంటే రూలే అనడంతో సగాయం నియమితులయ్యారు. అంతే, జిల్లా మొత్తం స్పెషల్ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు సెన్సిటివ్ ప్రాంతాల్లో ఆయనే స్వయంగా పర్యటించారు. అధికార పార్టీ 20 లక్షల రూపాయలు ఒక చోట ఓటర్లకు పంచుతున్నారని తెలియడంతో మెరుపు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని నలుగురిని జైలుకు పంపారు సగాయం. అంతేకాదు, కొంతమంది తహసీల్దార్ల మీద డిఎంకే కార్యకర్తలు నాయకులు దాడులు చేశారు. ఆయన స్వయంగా వారి దగ్గరకు వెళ్లి నేనున్నానని భరోసా ఇచ్చారు. రాత్రి సమయాల్లో కూడా నిద్ర లేకుండా ఆయన జిల్లా మొత్తం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. చివరకు ఎన్నికల ముందు డిఎంకే కార్యకర్తలు సగాయం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జయలలితకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు. అయినా సరే తగ్గేదేలే అని ఎన్నికల్లో పనిచేశారు ఆయన. సింగిల్ ఇష్యూ లేకుండా, రీ ఎలక్షన్ లేకుండా ఎన్నికలు జరిపించారు సగాయం. దీంతో ఖురేషి మరోసారి స్వయంగా ఫోన్ చేసి అభినందించి అభినందన పత్రం పంపారు. ఇది నా పనితనం ఒక్కడిదే కాదు, యంత్రాంగం మొత్తం కష్టపడి పనిచేసింది, వారిదే ఈ గెలుపన్నారు సగాయం. ఇక ఆ తర్వాత 2012లో ఆయన జిల్లా కలెక్టర్ గా మదురైలోని కొన్ని గ్రానైట్ మైనింగ్ సైట్లను పరిశీలించారు. దీంతో అనుమతి ఒక చోట, మైనింగ్ మరో చోట చేస్తున్నారని గుర్తించారు. అంతేకాదు, క్వారీలో మొత్తం వారపాటు పరిశీలించి పరిశోధన చేసి సగాయం ప్రభుత్వానికి 13 పేజీల నివేదిక పంపారు. ప్రభుత్వానికి కొంతమంది స్వార్థ పరులు, కాంట్రాక్టర్లు కలిసి దాదాపు 16,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారని రిపోర్ట్ ఇచ్చారు. దీనంతటికీ కూడా బెనామీలను పెట్టుకుని కరుణానిధి కొడుకు అళగిరి నడిపిస్తున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో దీనిపై దుమారం రేగింది. ఆయన మరింతగా విచారణ చేసేందుకు ప్రయత్నిస్తుండగా తమిళనాడు హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ ఎండిగా బదిలీ ఆర్డర్ చేతికిచ్చారు. అప్పటికీ అది 18వ బదిలీ. దీంతో ఆయన సరాసరి అక్కడ నుంచి వెళ్లి ఎండిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే నాటి టెక్స్టైల్ మంత్రి ఎస్ గోకుల ఇందిర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు కొన్ని ఫైల్స్ ను పక్కన పెట్టారు సగాయం. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అంతేకాదు, ఏకంగా మంత్రి ఇందిర టెక్స్టైల్ కాంప్లెక్స్ లో సొంత రెసిడెన్షియల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అందుకు సగాయం ఒప్పుకోలేదు. నిబంధనలకు ఇది విరుద్ధమని ఫైల్ పై సంతకం చేయకుండా పక్కన పడేశారు. మళ్లీ ఆ మంత్రి సగాయం ను బదిలీ చేశారు. అయితే అప్పటికే ఆయనపై నిఘా ఉంచేవారు దొండగులు. కొన్నిసార్లు ఆయన ఆఫీస్ లో బగ్స్ ని పెట్టేవారు, బెదిరింపులకు పాల్పడేవారు, మైనింగ్ విషయంలో మళ్లీ వేలు పెడితే చంపేస్తామని లేఖలు పంపేవారు. అయినా వాటిని చించేసి డస్ట్బిన్ లో వేసేవారు సగాయం. ఒకసారి మీడియా కూడా ఇదే విషయాన్ని సగాయం దగ్గర ప్రస్తావించింది. మిమ్మల్ని చంపుతామని బెదిరింపులు వచ్చాయట అంటే దానికి నవ్వి ఊరుకున్నారు ఆయన. ఇలాంటి చిల్లర పనులకు నేను భయపడను, ప్రాణం మీద నాకు పెద్దగా తీపేమీ లేదు, ప్రజల కోసమే బ్రతుకుతున్నాను, జనం సొమ్మును జీతంగా తీసుకుంటున్నాను, నా కుటుంబం 3 పూటలా తింటుంది అంటే దానికి కారణం జనం, వారి తిండి తింటూ వారికి అన్యాయం చేయనన్నారు ఆయన. అయితే టెక్స్టైల్ మంత్రి గారికి కోపం వచ్చి సీఎం జయలలిత దగ్గర కూర్చొని బదిలీ చేయించింది. ఎక్కడికి అంటే ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి కమిషనర్ గా. దీంతో ఆయన మళ్లీ డ్యూటీలో చేరగా మందుల పంపిణీపై కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక కోరారు. ఖర్చు భారీగా ఉంది కానీ మందులు లేవని ఆయన అధికారులను ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు అధికారులు. రేపటి లోపు నా టేబుల్ మీద మొత్తం డీటెయిల్స్ ఉండాలి, లేదంటే అవినీతి కేసులు పెట్టి జైలుకు పంపుతానని వార్నింగ్ ఇచ్చారు సగాయం. కానీ ఇప్పుడు కూడా ఫైల్ రాలేదు. ఆ తెల్లారే ఆ టేబుల్ పై బదిలీ ఆర్డర్ వచ్చింది. ఈసారి బదిలీ ఎక్కడికో తెలుసా? ఏమాత్రం పనిలేని, ప్రజలతో సంబంధం లేని సైన్స్ సిటీకి వైస్ చైర్మన్ గా పంపారు. ఇది పవర్ లేని పదవి, కేవలం జీతం తీసుకుంటూ ఆఫీస్ కి వెళ్లి రావాలి. అయితే సరిగ్గా ఆ సమయంలోనే ఓ అవినీతి వ్యతిరేక కార్యకర్త హైకోర్టులో మైనింగ్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని, మంచి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ వారంతా తమకు అనుకూలంగా పనిచేసిన అవినీతి అనకొండలను విచారణాధికారులుగా నియమిస్తామని ఒక లిస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. వాటిని చూసిన ఫిర్యాదుదారు వారందరిపై అవినీతి ఫిర్యాదులున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి నీకెవరు కావాలి అంటే తనకు సగాయం అనే అధికారి కావాలన్నారు. దీంతో సగాయాన్ని విచారణాధికారిగా కోర్టు నియమించింది. కానీ ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు, సైన్స్ సిటీ వైస్ చైర్మన్ గానే కొనసాగించింది. దీంతో మళ్లీ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా 4 రోజులు తమ ఆర్డర్ ను అమలు చేయనందుకు 10,000 ఫైన్ విధించింది న్యాయస్థానం. సగాయాన్ని రిలీవ్ చేయకుంటే అధికారులను జైలుకు పంపుతామని న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం భయంతోనే సగాయం ను విచారణాధికారిగా నియమించింది. ఒక్కసారి సగాయం క్వారీ సీన్ లోకి అడుగు పెట్టగానే మొత్తం సీన్ మారిపోయింది. ఆపరేషన్లు మొత్తం నిలిచిపోయాయి. ఇసుక మాఫియా కూడా తమ వాహనాలను తరలించేసింది. నది పక్కన ఒక్కరంటే ఒక్కరు కూడా ఇసుకను తవ్వలేదు. ఒక్క దమ్మున్న అధికారి ఉంటే వ్యవస్థ ఎంత బాగుంటుందో జనాలకు తెలిసొచ్చింది. అయితే మైనింగ్ దగ్గర 2 మానసిక వికలాంగులతో పాటు పాపను నరబలి ఇచ్చి పనులు మొదలు పెట్టారని సమాచారం ఇచ్చారు. వారి సమాధులను కూడా కొంతమంది సగాయంకు చూపించారు. దీంతో ఆయన వెంటనే పోలీసులను
సమాధానం తవ్వాలని కోరారు. అయితే రాత్రికి రాత్రి చేయలేం, రేపు తవ్వుతామని చెప్పారు. ఆయన ముందు సరే అన్నారు, కానీ ఏమైందో ఏమో తెలియదు. పోలీసులు రెవెన్యూ అధికారుల సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయంతో స్వయంగా ఆయన శ్మశాన వాటికలో కాపలా కాశారు. జర్నలిస్టులు పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ రాత్రంతా కూర్చున్నారు. స్థానిక ప్రజలు ఒక ఇనుప మంచం ఇవ్వడంతో కాసేపు ఆయన పడుకున్నారు. అంతేకాదు ఉదయం వరకు మొత్తం సిబ్బంది సీన్ లోనే ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ ఏకంగా సమాధి దగ్గర పడుకోవడంపై జనం ఆయన్ను హీరోగా కొనియాడారు. ఆ మరునాడు ఉదయం మృతదేహాలను బయటకు తీయించి ఫోరెన్సిక్ టీం కు ఆధారాలు ఇచ్చారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ఇక నాటి సీఎం కొడుకు అళగిరి ఆయన అనుచరులు మైనింగ్ లో వేల కోట్లు కొల్లగొట్టారని భారీ అవినీతి చోటు చేసుకుందని నివేదిక ఇచ్చారు ఆయన. దీంతో అళగిరి రాజకీయ జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ గొడవ తర్వాతే కుటుంబంతో గొడవలొచ్చి స్టాలిన్ కు వ్యతిరేకంగా అళగిరి పనిచేశాడు. ఇప్పటికీ మైనింగ్ కేసులో ఎంతో మంది కోటల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతలా ఉచ్చు బిగించి వెళ్లారు సగాయం. ఇదంతా కూడా సగాయం నిజాయితీకి కేవలం మచ్చు తొనకలే, ఆయన ఇంకా ఎంతో మందికి చెమటలు పట్టించారు. నేతలే ఆయన చేతులు పట్టుకుని వదిలేయాలని బ్రతిమలాడారు. దీంతో మైనింగ్ కేసు విచారణ పూర్తి కాగానే సగాయం ను మళ్లీ సైన్స్ సిటీకే పంపించారు. ప్రభుత్వాలు మారినా సరే సగాయం కు మాత్రం మంచి పోస్ట్ ఇవ్వలేదు. రూల్ ప్రకారం అయితే సెక్రటరీ స్థాయి పదోన్నతి ఇవ్వాలి, అదే ఇస్తే తమకు మొగుడవుతారని డిఎంకే అన్నా డిఎంకే నేతలు ఆయన్ను అలా సైన్స్ సిటీకి పరిమితం చేశారు. తనలాంటి మంచి వ్యక్తి ప్రజల్లో ఉంటే మంచి జరుగుతుందని ఆయన ఉన్నతాధికారులకు సిఎస్ కు లేఖలు రాసినా సరే భయపడిపోయి ఆయనకు మంచి పోస్టింగ్ ఇవ్వలేదు. దీన్ని బట్టి పార్టీలు ఎవరైనా నాయకులంతా దొంగలు లుచ్చాలు అవినీతి పరులేనని సగాయం బదిలాలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక తాను జీతం తీసుకుంటూ సరైన పని చేయడం లేదని వాపోయిన ఆయన 2020లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. 2 ఏళ్లు సర్వీస్ ఉన్నా నీచులైన నాయకులు తనకు పోస్టింగ్ ఇవ్వరని ఆయన ఇంటికి వెళ్లిపోయారు. చాలా మంది ఆయన్ను పాలిటిక్స్ లోకి రావాలని కోరుతున్నా సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన పెన్షన్ మీద బ్రతుకుతున్నారు. ఒక ఐఏఎస్ ఇప్పుడు బెంజ్ కార్లు, ఖరీదైన కోట్లు, ఆస్తులు, ఖరీదైన చీరలు కడుతూ ఎలా కనిపిస్తున్నారో చూస్తున్నాం. కానీ నిజాయితీగా పనిచేస్తే మంచి బట్టలు కూడా కొనలేరనేది వాస్తవం. సగాయం ను చూసైనా ప్రభుత్వ ఉద్యోగులు సిగ్గు తెచ్చుకోవాలి. జనం సొమ్ముతిని బ్రతుకుతున్నందుకు అంతే నిజాయితీగా పనిచేస్తే మన సమాజం ఎంతో బాగుపడుతుంది. కానీ ముందు నాయకులు మారరు, ఈ లంచకొండి అధికారులు మారరు. మరి ఒక్కసారి ఒక్క రూపాయి కూడా జీవితంలో లంచం తీసుకునే సగాయం కు తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే, ఆదర్శంగా తీసుకోవాల్సిందే. మరి సగాయం పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.